హాయ్ ఫ్రెండ్స్ ముందుగా మన వ్యూవర్స్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు మీరందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా స్వామివారిని ప్రార్థిస్తూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వామివారి కోసం ఒక చిన్న పాట ఏకదంతాయ వక్రతుండాయ గౌరీ తనయాయ ధీమహి గజేషానాయ బాలచంద్రాయ శ్రీ గణేశాయ ధీమహి ఈరోజు వీడియో ఏంటి అంటే వినాయక చవితి లాగ్ అండి ఈ వ్లాగ్లో మేము ఇంట్లో చేసుకున్న పూజ ప్రసాదాలు అన్నీ మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నానండి ప్రతి పండగకు పూజా టైమింగ్స్ అయితే ఉంటాయి కదండీ ఈసారి పదకొండింటికి స్టార్ట్ చేయమని పండితులైతే చెప్పారు నేను సూర్యోదయం నిద్ర లేచానండి ఐదున్నరకి తర్వాత తలంటు స్నానం చేసి వాకిలంతా శుభ్రం చేసుకొని ఇలా గడపకు పసుపు కుంకుమ బొట్లు పెట్టుకొని మంచి ముగ్గు అయితే వేసుకున్నానండి రోజు వాకిట్లో వేసుకునే ముగ్గులా కాకుండా పండగల టైంలో బియ్యపిండితో ముగ్గు అయితే వేస్తానండి మార్కెట్లో రెడీమేడ్ ప్లేట్స్ అవైలబుల్ ఉన్నాయి ఈ ప్లేట్స్ అయితే ప్లాస్టిక్లో ఇంకా స్టీల్లో అవైలబుల్ ఉన్నాయి స్టీల్ అయితే ఎక్కువ రోజులు ఉంటుందని నేను స్టీల్వి తీసుకున్నానండి ఈ ప్లేట్స్ మీద ఇలా బియ్యపిండి వేసుకొని జల్లిస్తే ముగ్గు అయితే రెడీ అయిపోతుంది మము కమలంతో గడప ముందైతే వేశానండి తరువాత గుమ్మానికి బంతిపూలు పూలు అయితే కట్టేశాను కట్టిన తర్వాత ఇంటి ముందు ముగ్గు అయితే ఇలా వేసుకున్నానండి అందంగా ఉంది కదా తరువాత కిచెన్లోకి వచ్చేసి స్టవ్కి పసుపు అను బొట్టు పెట్టి ప్రసాదాలు తయారీకైతే సిద్ధం చేసుకుంటున్నానండి ఇలా పండగల టైంలో మధ్యాహ్నం వరకు ఏమీ తినకుండా ఉండాలి కాబట్టి మా వారికి కాఫీ ఇంకా బాబుకి పాలైతే కలిపిచ్చేసానండి తరువాత ప్రసాదాలు ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేశాను ఈ ఇయర్ వినాయక చవితికి నేను చేసిన ఐదు ప్రసాదాలు వచ్చేసి ఉండ్రాళ్ళు పాల్దాలికలు ఆవిరి కుడుములు ఇంకా గారెలు ఇంకా మోదక్ ఈ ప్రసాదాలు సపరేట్ వీడియో చేశానండి అందుకే రెసిపీస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు ఈ ప్రసాదాలు ప్రిపరేషన్కి నాకు టూ అవర్స్ అయితే పట్టిందండి ప్రాసెస్ పట్టి ముందు ఏది చేసుకోవాలి తర్వాత ఏది అనేది చిన్న ప్లానింగ్ ఉంటే ఈజీగా చేసుకోవచ్చు ఒక చిన్న మాట అండి నా వీడియోస్ మీకు ఎలా ఉన్నాయో అని కమెంట్ చేయడం మర్చిపోకండి అయితే మీ నుంచి నాకు వచ్చే మోటివేషన్ మీరు పంపించే కమెంట్స్ ప్రతి కమెంట్ నాకు చాలా వాల్యుబుల్ అండి అలాగే మీరు వీడియోకి ఇచ్చే లైక్ కానీ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వీడియోని చేయడానికి నాకు హెల్ప్ అవుతుంది పూజకి కావాల్సినవన్నీ ఇలా ముందు రోజే అన్నీ రెడీ చేసుకున్నానండి లక్ష్మీ వ్రతానికి ఆడవాళ్ళు పూజ ప్రసాదాలు చేస్తే వినాయక చవితికి మటుకు ప్రసాదాల వరకు నేను చేశాను అలవెల్లికి పసుపు బొట్లు పెట్టి ముగ్గు వరకు నేను చేశానండి మేము తెచ్చుకున్న మట్టి వినాయకుడు ఈసారి కొంచెం పెద్దగా తెచ్చుకున్నామండి ఎప్పుడు చిన్న సైజులో తెచ్చుకుంటాము ఈసారి పనులన్నీ ముగ్గురం షేర్ చేసుకున్నామండి అన్నీ మనమే చేస్తే పిల్లలకు వాల్యూ తెలియదు కదండి కొన్ని పనులు వాళ్ళు కూడా చేసుకోవాలి వినాయక చవితి అంటేనే పిల్లల పండుగ అండ్ ఇంట్లో మగవాళ్ళ పండుగ డెకరేషన్ పార్ట్ వరకు నేను చేసుకున్నానండి నేను బొట్టు పెట్టడం ముగ్గు వేయడం వరకు హెల్ప్ చేశాను సారి తామరాకు మీద వినాయకుడిని ప్రతిష్ఠించానండి లాస్ట్ ఇయర్ అయితే క్లాత్ మీద వేశాను ఇలా మూడు గుప్పెళ్ళు బియ్యం వేసుకొని పసుపు కుంకుమ వేసుకొని విగ్రహాన్ని ప్రతిష్ఠించాను స్వామికి చక్కగా గంధము ఇంకా బొట్లతో అలంకరించుకున్నాను తర్వాత పసుపు గనపై అని గౌరమ్మని ఇలా తయారు చేసుకున్నాను ఇలా పూలమాలతో కమలా పువ్వులతో అందంగా అయితే అలంకరించుకున్నాను పూజకి మనకి అందుబాటులో ఉండే పూలతో అయితే అలంకరించుకోవాలి ఇలా కుందులకి పసుపు కుంకుమ పూలతో అలంకరించుకొని ఏకహారతితో దీపాన్ని వెలిగించుకొని పూజని ప్రారంభించాము పూజ చేసుకునేటప్పుడు నేను వీడియో అయితే తీయలేదండి విఘ్నేశ్వరునికి ఇరవై ఒక్క రకాల ఆకులతో పూజించడం ఆనవాయితీ పూజలో ఎక్కువసేపు కూర్చోవాలంటే పిల్లల వల్ల అస్సలు కాదు కదండి వాటిని అవాయిడ్ చేస్తూ పండగ ప్రత్యేకత గురించి వాళ్ళకు వివరిస్తూ పక్కనే కూర్చోపెట్టుకొని అట్లీస్ట్ పండగల టైంలో కూర్చోపెట్టడం వలన పేషెన్స్ ఇంకా కొంచెం సిస్టమాటిక్ అలవాటు అవుతాయి అన్నమాట మొత్తానికి పూజ అయితే చక్కగా చేసుకున్నామండి పదిన అన్నవాళ్ళు కొత్త కారు తీసుకున్నారండి ఇంటికి వచ్చారు చూపించడానికి కారులో సరదాగా అలా ఒక రౌండ్ వెళ్ళేసి వచ్చాము చాలా సంతోషంగా అనిపించింది ఈవినింగ్ దీపం పెట్టేసి వదిన వాళ్ళ అపార్ట్మెంట్కి అయితే వెళ్ళాము అక్కడ వినాయకుడిని పెట్టారండి ఈయనతో మట్టి వినాయకుడు చాలా అందంగా కలగా కనిపించారు పండగ రోజు సాయంత్రం టైంలో నాలుగైదు వినాయకులను అయితే చూసామండి వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కమెంట్ చేయండి